మేడ్చల్ పట్టణంలోని శ్రీ గడిమైసమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు వివిధ రూపాలలో గడిమైసమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శనివారం 4వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పంతులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, శ్రీ గడిమైసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. సుమారు 200 నుండి 300 మంది భక్తులు భవానీమాల ధరించారని తెలిపారు. శనివారం 3వ రోజు అమ్మవారి వద్ద చండీ హోమం, 4వ రోజు ఆదివారం అమ్మవారికి ప్రత్యేక లక్ష పూల పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారని తెలిపారు. ఈ నెల 13వ తేదీన అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని, భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని సూచించారు. గత 3వ తారీఖు నుంచి అమ్మవారి యొక్క దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనవి. ఇందులో భాగంగా 3వ తారీఖు బాలా త్రిపుర సుందరి దేవి అలంకార స్వరూపంగా ప్రారంభమై శ్రీ దేవి శరణ్ నవరాత్రి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ రోజున, అనగా ఆదివారం రోజున, ప్రత్యేక లక్ష పూల పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రేపటి రోజున అమ్మవారు అన్నపూర్ణ స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా మంగళవారం రోజున, అనగా 8వ తారీఖు మంగళవారం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 9వ తారీఖు మహా సరస్వతీదేవి అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా 10వ తారీఖున అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 11వ తారీఖున, అనగా శుక్రవారం రోజున అమ్మవారు శ్రీ మహాకాళికా అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 12వ తారీఖున శాంత స్వరూపిణి అయినటువంటి శ్రీ గడిమైసమ్మ తల్లి అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా 13వ తారీఖున ఆదివారం రోజున దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం, నిమజ్జన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా ఇక్కడ జరగనుంది. కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము. జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. భక్తులకు తెలియజేయనది, మేడ్చల్ గడిమైసమ్మ తల్లి దేవస్థానంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ 300 నుంచి 400 వరకు భక్తులందరూ కూడా అమ్మవారి మాలాధరణ ధరించి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క గడిమైసమ్మ తల్లి దేవస్థానానికి మేడ్చల్ నుంచే కాకుండా పక్కపక్క గ్రామాల నుంచి, పట్టణాల నుంచి కూడా ఈ యొక్క గడిమైసమ్మ తల్లి దేవస్థానానికి వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులు అవుతున్నారు. వారి వారి కోరికలు కూడా అమ్మవారు ఆ విధంగా చల్లగా తీరుస్తున్నది. ఇందు మూలంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క దేవస్థానానికి ఇచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా మరీ మరీ కోరుచున్నారు.